విశేషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి, తనకు జరిగినటువంటి మేలుని చెప్పి, తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే, తనకి ప్రభుత్వంలో మంచి జరిగింది, జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు తీరా చూస్తే ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయడం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు, మంచి చేయడం అనేది అలవాటు లేదు. మరి ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈ మహిళ తను వ్యక్తపరిస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్ గా టోటల్ గా డిప్రెస్ అయ్యేలాగా, ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్ట్ పెట్టి తను కంప్లీట్ గా కూడా తను తన తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్లి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను తనకు తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగనందించినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉంది, ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరిని కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాలు ఇచ్చినామని చెప్పి మా అందరిని కూడా పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు ఆ చిన్నారిని చూస్తుంటే ఎంత బాధ. ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాల ఇనిషియేటివ్స్ తీసుకుని ఈరోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టడం, ఇప్పుడు కూడా తను చనిపోయినప్పుడు కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే, అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్ గా తన మీద ఏ విధమైనటువంటి పోలీసు ఏ విధమైనటువంటి పోస్టు పెడుతున్నారంటే కనీసం ఒక మహిళ ఇలా తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదు అంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, మీకెందుకు బాధ అనిపించట్లేదు, దీన్ని రాజకీయం కోసం వాడతారా, పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి, వీటిని రాజకీయం చేస్తారా అంటే మీకు ఏమీ దొరకక ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలు కూడా ఒక చావును కూడా శివరాజకీయాలు ఏ విధంగా వాడుకుంటున్నారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో. చాలా బాధేస్తా ఉంది. ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఉమెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు, మేమంతా కూడా వచ్చి కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము. ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుని బాధపడుతున్నటువంటి మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల లేరా, వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా, ఖచ్చితంగా లేనంటే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉండేది, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ట్రోలింగ్ కావచ్చు, సోషల్ మీడియాలో ఈ విధమైన వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంటే కొంతమంది ట్రేస్అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బాధిస్తా ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాన్ఫిడెన్సెస్ తెలియజేస్తున్నాం.